नेल्लूर जिल्ला कलिगिरी वेंजमूर मंडलालो उदयगिरी माजी एम्मेल्ये बोल्लिनेनी वेंकटरामारावु विस्तृत पर्यटन चेशारु। ई संदर्भंगा आयन वेंकन्नपालम एस्टी कालनी वेंजमूर बीसी कालनीलो चेनेत कार्मिकुलनु परामर्शिंचारु। ఆయా గ్రామాలలో ఇళ్లలోకి నీరు చేరిన సమస్యను పరిశీలించారు। అనంతరం నివార్ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు। ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ తుఫాను కారణంగా రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారని వారికి వెంటనే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని కోరారు। ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చల్ల వెంకటేశ్వర్లు గోడ నరసారెడ్డి సరీఫ్ చల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల उदयगिरी నియోజకవర్గంలో లో ముఖ్యంగా నెల్లూర్ జిల్లాలో ఎక్కువగా మెట్ట పైర్లు ఉండేటటువంటి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం 7 మండలాల్లో భయంకరమైన పంటలు దెబ్బతిన్నాయి। మినుము పంట దాదాపుగా 30,000 ఎకరాల్లో ఈ రోజు మినుము దెబ్బతిన్నాం। ఇప్పుడు ఇదే పొలం ఉంది ఇక్కడ 30 ఎకరాలు ఇది। ఈ 30 ఎకరాల్లో రైతు ఎకరాకి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు। పంట అయితే బ్రహ్మాండంగా వచ్చింది। ఈ వర్షం కురిసినందువల్ల అకాల వర్షాల వల్ల అవన్నీ గింజలన్నీ కూడా మళ్ళీ మొలకలెత్తినాయి। ఒక్క రూపాయి కూడా ఇంటికి చేరే పరిస్థితి లేదు। నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, ఇంత భయంకరంగా దాదాపుగా 1996 తర్వాత ఇంత భయంకరంగా వర్షాలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కనీసం అధికారులు గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని ఇంతవరకు ఇక్కడ స్పందించలేదు। అదే విధంగా చాలా కాలనీలో నిన్న వెంజమూరు ఈ రోజు పొద్దున కలిగిరి ఇప్పుడు నిన్న జల్దంకి ఈ రోజు పొద్దున కలిగిరి ఇప్పుడు వెంజమూరు మూడు మండలాల్లో కూడా నేను పరిశీలించడం జరిగింది। కాలనీల్లో నడుముల లోతు నీళ్లు ఉన్నాయి। మూడు రోజులు దాదాపు 3-4 రోజులు ఇళ్లల్లో నీళ్లు ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు। ప్రోగ్రామ్ మేము గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 270 చెరువులు కూడికి తీయటం కానీ కట్టల స్ట్రెంగ్తనింగ్ చేయటం కానీ మేము చేశాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద భారీ స్థాయిలో వరద వచ్చినా కూడా ఆ చెరువులన్నీ తట్టుకొని నిలబడటానికి ఈరోజు కారణం నీరు చెట్టు పోగ్రాం। ఆ రోజు మీరు నీరు చెట్టు ఏదో దోషేసుకున్నారని చెప్పి విపరీతంగా బ్యాడ్ ప్రచారం చేశారు, అదే ఈరోజు బ్రహ్మాండంగా ఆ చేసినందువల్ల ఈరోజు ఆ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం। లేదంటే ఈ 270 చెరువుల్లో సగం చెరువులు వాటికి తెగిపోయి ఉండేరు। ఆ రోజు నీరు చెట్టు పనులు కనుక నేను చేయకుండా ఉంటుంటే సగం పనులు సగం కట్టలు ఈరోజు తెగిపోయి ఉంటాయి। నిన్ననే నేను జలదంక దగ్గర చూశాను, అది చాలా డేంజర్ పరిస్థితిలో ఉంది। అప్పట్లో నీరు చెట్టు కింద దాన్ని ప్రమాణంగా చేయించాం కాబట్టి తట్టుకుంది। ఇప్పటికి కొంత తూము దగ్గర దెబ్బతినుంది, దాన్ని రిపేర్ చేసి అమ్మటే ఆ చెరువు కట్టకి ఇబ్బంది కనుక జరిగితే జలదంకి